ఈ రోజుల్లో జీన్స్ ప్యాంట్ లేని వాళ్ళు వేసుకోని వాళ్ళు ఉండరేమో. అంతలా మన జీవితంలో ఒకటిగా కలిసిపోయింది జీన్స్ ప్యాంట్. బూట్ కట్ జీన్స్, స్కిన్ ఫిట్ జీన్స్, షేడెడ్ జీన్స్, ఇలా రకరకాల జీన్స్లు ఇప్పుడు మన జీవితంలో ఓ పార్ట్ అయిపోయాయి. 1873లో ఈ జీన్స్ ప్యాంట్ని ప్రపంచానికి పరిచయం చేసింది అమెరికా. అప్పటి నుంచి దాదాపు ఈ 200 ఏళ్లలో ఈ జీన్స్ ప్యాంట్ ప్రపంచం మొత్తాన్ని వ్యాపించేసింది. అయితే ఈ జీన్స్ అన్ని దేశాల్లో వాడుతున్నా దీనికి సంబంధించిన ఓ సీక్రెట్ మాత్రం చాలా మందికి తెలియదు. అదేంటంటే మన జీన్స్ ప్యాంట్ కుడివైపు ముందు పాకెట్లో ఉండే చిన్న పాకెట్ని దేనికి వాడతారు అని. కొన్నేళ్ల క్రితం డబ్బున్న వాళ్ళు మాత్రమే జీన్స్ ప్యాంట్ ధరించేవాళ్ళు. జీన్స్ వేసుకోవడాన్ని తమ దర్భాన్ని ప్రదర్శించుకోవడానికి ప్రతీకగా భావించేవాళ్ళు కూడా. అయితే ఇప్పుడు ఇది బాగా పాపులర్ అయి అందరూ ఆడేస్తున్నారు. నిజానికి 18-19 శతాబ్దాల్లో ప్రజలు ఎక్కువగా గుర్రాలపై ప్రయాణించేవారు. అందులోనూ పశువుల కాపరులు ఎక్కువగా గుర్రాలపైనే తిరిగేవారు. వాళ్ళు టైం చూసుకోవడానికి చేతికి వాచి పెట్టుకుంటే అది ఏదో ఒక వస్తువుకు తగిలి విరిగిపోయేదట. దీంతో గుండ్రాటి వాచీలు వాడడం మొదలుపెట్టి వాటిని పాకెట్లో పెట్టుకోవడం మొదలుపెట్టారు. కానీ ఇలా పాకెట్లో వాచి వేయడం వల్ల వాచి తీసేటప్పుడు వేరే వస్తువులు పడిపోవడం లేదా వేరే వస్తువులు తీసేటప్పుడు వాచి కింద పడిపోవడం జరుగుతుండేది. దీంతో ఏం చెయ్యాలా అని అంతా ఆలోచిస్తుంటే సమస్యను గుర్తించిన అప్పటి జీన్స్ ప్యాంట్ తయారీదారులు వాచిని భద్రంగా పెట్టుకునేందుకు ప్రత్యేకంగా ఓ చిన్న పాకెట్ను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. గుర్రపు కళ్ళాన్ని ఎడమ చేత్తో పట్టుకుంటారు కాబట్టి చిన్న పాకెట్ను కుడివైపు పాకెట్లో పెడితే బాగుంటుందని ఆలోచించి అక్కడి నుంచి అన్ని జీన్స్ ప్యాంట్లకు ఈ పాకెట్ పెట్టడం మొదలుపెట్టారు. అలా మొదలైన ఈ చిన్న పాకెట్ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఈ కాలంలో వాచీలు వాడకపోయినా మన దగ్గరుండే చిల్లర రూపాయలు, అలాగే బైక్, కార్ కీస్, ఎయిర్ పాడ్స్ వంటి విలువైన వస్తువులు పెట్టుకోవడానికి ఈ చిన్న పాకెట్ ఉపయోగపడుతోంది. ఇది జీన్స్ ప్యాంట్కు ఉండే చిన్న పాకెట్ కథ. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వే టు న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.